వైజాగ్ టెక్ హబ్ స్వాగతం. నేను మీ నాగభూషణ్ గంట్ల. కింద కామెంట్స్లో చాలామంది మెకానికల్ పేపర్ కావాలని, మెకానికల్ సబ్జెక్ట్ కావాలని అడుగుతున్నారు. మెకానికల్ సబ్జెక్ట్ చెప్పడానికి మా దగ్గర ఫ్రెండ్స్ ఎవరు, మెకానికల్ స్టూడెంట్స్ ఎవరు లేక మేము మెకానికల్ సబ్జెక్ట్ చెప్పలేకపోతున్నాం. కానీ మెకానికల్ 2017 ఓల్డ్ పేపర్ కీ తయారు చేసి ఇమ్మని చెప్పాము, కీ ఇచ్చారు. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెనేషన్ అంటే ఓన్లీ ఆన్సర్ ఏంటో చెప్పి మీకు రోల్ చేస్తుంటాను. మీరు ఒకసారి పాత పేపర్ చూసుకొని దాని ఆన్సర్స్ అన్ని నోట్ చేసుకుంటారు అనుకుంటున్నాను. ఇది మీరు ఒకటి స్లోగా, నేను ఆల్రెడీ అన్ని మార్క్ చేశాను ఆన్సర్ ఏంటో, ఏదైతే రౌండ్ చేశానో అది ఆన్సరు. సో ఒకసారి పాత పేపర్ మీ దగ్గర ఉంటే దగ్గర పెట్టుకొని మొత్తం అంతా చూసుకుంటారు అనుకుంటున్నాను. అట్లనే మీకు ఒకవేళ పీడిఎఫ్ కావాలనుకుంటే నా మెసేజ్ వాట్సాప్ నెంబర్ని కింద ఇస్తాను, నాకు మెసేజ్ చేస్తే ఐ వాంట్ మెకానికల్ పేపర్ ఓల్డ్ పేపర్ అని అడిగితే నేను మీకు పీడిఎఫ్ చేస్తాను. సో కాల్ చేయకుండా ఓన్లీ వాట్సాప్ చేయండి, ఎందుకంటే మేము డ్యూటీలో చాలా బిజీగా ఉన్నాము. సో పేపర్ ఏంటో చూద్దాం ఒకసారి. అట్లనే జీకే తెలుగు ఆల్రెడీ అప్డేట్ చేసాము, జీకే నెక్స్ట్ క్లాస్లో కూడా అప్డేట్ చేయాలనుకున్నాము. మా అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ వైజాగ్ టెక్ హబ్. మోటేజ్ గేజ్ ఈజే ఆన్సర్ ఈజ్ డి, మార్కింగ్ టూల్. నెక్స్ట్ మూవింగ్ మ్యాండ్రిల్ ఈజ్ యూజ్డ్ ఇన్ ట్యూబ్ డ్రాయింగ్. మీకు ఆల్రెడీ నేను రౌండ్ చేశాను, రౌండ్ చేసింది ఆన్సర్ ట్యూబ్ డ్రాయింగ్ ఆన్సర్. డ్రిల్లింగ్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఆబ్లిక్ కటింగ్. నెక్స్ట్ ద డ్రిల్ స్పిండిల్స్ ఆర్ ప్రొవైడెడ్ విత్ స్టాండర్డ్ టేపర్ నౌన్ యాజ్, ఆన్సర్ ఈజ్ ఏ, మోస్ట్ టేపర్. జామ్ ఫైరింగ్ ఈజ్ అన్ ఎసెన్షియల్ ఆపరేషన్ ఆఫ్టర్, దీనికి ఆన్సర్ డి, థ్రెడ్ కటింగ్. ద లెడ్ స్క్రూ ఆఫ్ ఎ లేత్ హ్యాజ్, ఆన్సర్ ఈజ్ ఏ, సింగిల్ స్టార్ట్. ద లెడ్ స్క్రూ ఆఫ్ ది లేత్ హ్యాజ్ సింగిల్ స్టార్ట్. సీమ్ వెల్డింగ్ ఈజ్ ద బెస్ట్ అడాప్టర్ ఫర్ మెటల్ థిక్నెస్ ర్యాగింగ్ ఫ్రమ్, ఇది 0.25 to 3 mm. ద ఫ్యాక్టర్ విచ్ ఎఫెక్ట్స్ ద టూల్ లైఫ్ ఈజ్, ఆన్సర్ ఈజ్ ఆల్ ఆఫ్ దీస్, టూల్ జియోమెట్రీ, ఫీల్ రేట్, కట్టింగ్ స్పీడ్, ఆల్ ఆఫ్ దీస్, ఆన్సర్ ఈజ్ డి. 84. ఏ టూల్ సిగ్నేచర్ కన్సిస్ట్ ఆఫ్, ఆన్సర్ ఈజ్ డి, 7 ఎలిమెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్, ద కటింగ్ ఫ్లూయిడ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ మిషనింగ్ అలో స్టీల్ ఈజ్, సోలిబ్ ఆయిల్, సోలిబ్ ఆయిల్ యూజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, ద గైడ్ వేస్ ఆర్ ఆఫ్, అవి ఏ టైప్లో ఉంటాయని, ఆన్సర్ ఈజ్ సి, వి టైప్. నెక్స్ట్, ద టేపర్ ఆన్ ద లేత్ స్పిండల్ ఈజ్ 1:1 to 1:20, ఆన్సర్ ఈజ్ బి. ద యాంగిల్ బిట్వీన్ ద లేట్ సెంటర్ సీజ్ 60, ఆన్సర్ ఈజ్ 60, బి. ద లేత్ స్పిండల్స్ ఆర్ యూజువల్లీ మేడ్ హాలో అండ్ ప్రొవైడ్ విత్, ఇది ఏంటంటే ఆన్సర్ ఏ, ఇంటర్నల్ టేపర్. ద గ్రైండింగ్ ఆపరేషన్ ఈజ్ ఏ, ఆన్సర్ ఈజ్ బి, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్, సర్ఫేస్ ఫినిషింగ్ ఆపరేషన్. 91. బఫింగ్ వీల్స్ ఆర్ మేడ్ ఆఫ్, బఫింగ్ వీల్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఇది, ఆన్సర్ ఈజ్ కాటన్ ఫ్యాబ్రిక్, కాటన్ ఫ్యాబ్రిక్. ద కటింగ్ టూల్ ఇన్ ఏ మిల్లింగ్ మిషన్ ఈజ్ మౌంటెడ్ ఆన్, ఆన్సర్ ఈజ్ సి, ఆర్బర్, ఆన్సర్ ఈజ్ సి, ఆర్బర్. 93. ద ప్రాసెస్ ఆఫ్ రిమూవింగ్ మెటల్ బై ఏ కట్టర్ విచ్ ఈజ్ రొటేటెడ్ ఎగ్నెస్ట్ ద డైరెక్షన్ ఆఫ్ ట్రావెల్ ఆఫ్ వర్క్ పీస్ ఈస్ కాల్డ్, దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ ఏ, అప్ మిల్లింగ్, అప్ మిల్లింగ్ ఆన్సర్. ద కన్జ్యూమల్ ఎలక్ట్రోడ్ యూజ్డ్ ఏ కార్, ఆన్సర్ ఈజ్ మిగ్ వెల్డింగ్, MIG, మిగ్ వెల్డింగ్, ఏ కన్జ్యూమల్ ఎలక్ట్రోడ్ యూజ్డ్ ఇన్ మిగ్ వెల్డింగ్. కేస్ కెన్ బి బెస్ట్ ప్రొడ్యూస్డ్ అండ్ మాస్ ప్రొడక్షన్ బై, ఆన్సర్ ఈజ్ డి, ఆబ్బింగ్, HOBBING, ఆబ్బింగ్. డౌన్ మిల్లింగ్ ఈజ్ ఆల్సో కాల్డ్ కన్వెన్షనల్ మిల్లింగ్, ఎండ్ మిల్లింగ్, క్లైమ్ మిల్లింగ్, ఫేస్ మిల్లింగ్, ఆన్సర్ ఈజ్ సి, క్లైమ్ మిల్లింగ్, ఆన్సర్ ఈజ్ సి, క్లైమ్ మిల్లింగ్. గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్, గేర్ ఫినిషింగ్ ఆపరేషన్ ఈజ్ కాల్డ్, ఆన్సర్ ఈజ్ ఏ, షేపింగ్, షేపింగ్. శాండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కోర్స్ ఈజ్, శాండ్ యూజ్డ్ ఫర్ మేకింగ్ కోర్స్ ఈజ్, ఆన్సర్ ఈజ్ ఏ, గ్రీన్ శాండ్, ఆన్సర్ ఈజ్ గ్రీన్ శాండ్. ద ఎడ్జ్ ఆఫ్ ది బాయిలర్ ప్లేట్స్ ఆర్ బ్రేవల్డ్ టు అన్ యాంగిల్ విత్ ద ఆరిజెంటల్ ఆఫ్, ఎంత యాంగిల్ ఉంటుందంటే 60 degrees, సారీ సారీ, ఆన్సర్ ఈజ్ 80 degrees, డి ఆప్షన్, డి.
క్యాస్టైరిన్ డ్యూరింగ్ మిషన్ ప్రొడ్యూసెస్ క్యాస్టైరిన్ డ్యూరింగ్ మిషనింగ్ ప్రొడ్యూసెస్ డిస్కంటిన్యూస్ చిప్స్ ఆన్సర్ ఈజ్ డిస్కంటిన్యూస్ చిప్స్ 101 సిగ్మెంటల్ చిప్స్ ఆర్ ఫార్మ్డ్ డ్యూరింగ్ మిషనింగ్ ఆన్సర్ ఈజ్ సి క్యాస్టైరిన్ ఆన్సర్ ఈజ్ సి క్యాస్టైరిన్ ద రివిట్ హెడ్ యూజ్డ్ ఫర్ బాయిలర్ ఈజ్ ద రివిట్ హెడ్ యూజ్డ్ ఫర్ బాయిలర్ ఈజ్ స్నాప్ హెడ్ ఆన్సర్ ఈజ్ ఏ స్నాప్ హెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యూజ్డ్ యాజ్ ఎ పర్మనెంట్ ఫాస్టనింగ్ దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ డి రివిట్ ఆన్సర్ ఈజ్ డి రివిట్ 104 ఇన్ ఏ షేపర్ ద మెటల్ ఈజ్ రిమూవ్ డ్యూరింగ్ ఎప్పుడు రిమూవ్ చేస్తారంటే ఫార్వర్డ్ స్ట్రోక్ ఆన్సర్ ఈజ్ ఏ ఫార్వర్డ్ స్ట్రోక్ ద మెర్క్యూరీ డస్ నాట్ వెట్ ద గ్లాస్ దిస్ ఈజ్ డ్యూ టు ద ప్రాపర్టీ ఆఫ్ ది లిక్విడ్ నౌన్ యాజ్ ఆన్సర్ ఈజ్ విస్కోసిటీ ఆన్సర్ ఈజ్ బి విస్కోసిటీ నెక్స్ట్ క్వశ్చన్ షాక్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యాడింగ్ షాక్ రెసిస్టెన్స్ ఆఫ్ స్టీల్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై యాడింగ్ క్రోమియం ఆన్సర్ ఈజ్ బి క్రోమియం నెక్స్ట్ క్వశ్చన్ 107 స్టీల్ వైడ్లీ యూజ్డ్ ఫర్ మోటార్ కార్ క్రాంక్ షాఫ్ట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ బి క్రోమ్ స్టీల్ ఆన్సర్ ఈజ్ బి క్రోమ్ స్టీల్ ఎ మానోమీటర్ యూజ్ టు మెజర్ ఆన్సర్ ఈజ్ డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇన్ ఏ పైప్ ఆన్సర్ ఈజ్ డి డిఫరెన్స్ ఆఫ్ ప్రెజర్ బిట్వీన్ టూ పాయింట్స్ ఇన్ ఏ పైప్ ఫ్రీ కట్టింగ్ స్టీల్స్ ఆన్సర్ ఈజ్ బి యూజ్డ్ వేర్ ర్యాపిడ్ మిషనింగ్ ఈజ్ ద ప్రైమ్ రిక్వైర్మెంట్ ఆన్సర్ ఈజ్ బి ఈజ్ యూజ్డ్ వేర్ ర్యాపిడ్ మిషనింగ్ ఈజ్ ద ప్రైమ్ రిక్వైర్మెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ద మాస్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ఎ లిక్విడ్ అట్ ఏ స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ ఈజ్ కాల్డ్ మాస్ డెన్సిటీ ఆన్సర్ ఈజ్ బి మాస్ డెన్సిటీ ద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ ది వాల్యూమ్ ఆఫ్ ది లిక్విడ్ డిస్ప్లేస్డ్ ఈజ్ కాల్డ్ సెంటర్ ఆఫ్ బ్యూవనెన్సీ ఆన్సర్ ఈజ్ బి ద స్టెబిలిటీ ఆఫ్ డ్యామ్ ఈజ్ చెక్డ్ ఫర్ ఆల్ ఆఫ్ ది జబో ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ ది జబో టెన్షన్ ఆఫ్ ద బేస్ ఓవర్ రేటింగ్ ఆఫ్ ది వాలార్ డ్యామ్ స్లైడింగ్ ఆఫ్ ది వాలార్ డ్యామ్ ఆన్సర్ ఈజ్ డి ఆల్ ఆఫ్ దీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ డైమండ్ పాయింటెడ్ సిజల్ ఈజ్ యూజ్డ్ ఫర్ కటింగ్ ఇవి ఏంటంటే ఆన్సర్ డి వి షేప్డ్ గ్రూవ్స్ సర్ఫేస్ ఫినిష్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై ద ఇంక్రీజ్ ఇన్ నోస్ రేడియస్ ఆన్సర్ ఈజ్ నోస్ రేడియస్ బారోమీటర్ యూజ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ ఆన్సర్ ఈజ్ అట్మాస్ఫియరిక్ ప్రెజర్ బారోమీటర్ ఎక్కడ యూజ్ చేస్తారు అట్మాస్ఫియరిక్ ప్రెజర్ కొలవడం కోసం యూజ్ చేస్తారు ఇన్ ఆర్డర్ టు మెజర్ ద ఫ్లో విత్ ఎ వెంట్యూమీటర్ ఇట్ ఈజ్ ఇన్స్టాల్డ్ ఇన్ ఎక్కడ ఇన్స్టాల్ చేస్తారు ఇది ఎనీ డైరెక్షన్ అండ్ ఎనీ లొకేషన్ ఓకే ఆన్సర్ ఈజ్ డి ఎనీ డైరెక్షన్ అండ్ ఎనీ లొకేషన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎ ఫ్లూయిడ్ హ్యావింగ్ ఎ నో విస్కోసిటీ ఈజ్ నోన్ యాజ్ ఆన్సర్ ఈజ్ ఐడియల్ ఫ్లూయిడ్కి విస్కోసిటీ ఉండదు ఓకే ఆన్సర్ బి ఎ ఫ్లూయిడ్ హూజ్ విస్కోసిటీ డస్ నాట్ చేంజ్ విత్ ద రేట్ ఆఫ్ డిఫార్మేషన్ ఆర్ షేర్ స్ట్రెయిన్ ఈజ్ నోన్ యాజ్ ఆన్సర్ ఈజ్ సి నోటనైన్ ఫ్లూయిడ్ ఆన్సర్ ఈజ్ సి 119 మెకనబిలిటీ ఆఫ్ స్టీల్ ఈజ్ ఇంప్రూవ్డ్ బై యాడింగ్ ఆన్సర్ ఈజ్ సల్ఫర్ రెడ్ అండ్ ఫాస్ఫరస్ ఆన్సర్ సి నెక్స్ట్ క్వశ్చన్ యులర్స్ నెంబర్ ఆఫ్ ఈజ్ రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు ఆన్సర్ ఈజ్ ఏ ప్రెజర్ ఫోర్స్ ఆన్సర్ ఈజ్ ఏ ప్రెజర్ ఫోర్స్ వెన్ యాడెడ్ టు స్టీల్ ఆన్సర్ ఈజ్ ఏ ఇంక్రీజెస్ టెన్సైల్ స్ట్రెంగ్త్ ఏ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ రెనాల్డ్స్ నెంబర్ ఈజ్ ద రేషియో ఆఫ్ ఇనర్షియా ఫోర్స్ టు ఆన్సర్ ఈజ్ డి విస్కోసిటీ ఫోర్స్ ఆన్సర్ ఈజ్ డి విస్కోసిటీ ఫోర్స్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ ఆఫ్ మెటీరియల్ ఈజ్ జనరల్లీ ఎగ్జామినడ్ బై ఆన్సర్ ఈజ్ డి ఎక్స్రే టెక్నిక్స్తో చూస్తారు నెక్స్ట్ క్వశ్చన్ ద ఎసెన్షియల్ కాన్స్టిట్యూంట్ ఆఫ్ ఆర్డినెంట్ స్టీల్ ఈజ్ పెర్లైట్ ఆన్సర్ ఈజ్ ఏ ద వాల్యూ ఆఫ్ బల్క్ మాడ్యూల్స్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ ఈజ్ రిక్వైర్డ్ టు డిటర్మైన్ ఆన్సర్ ఈజ్ మ్యాక్ నెంబర్ ఎంఎస్సిఎస్ మ్యాక్ నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ ఏ డెఫినైట్ ఏరియా ఆఫ్ ఆర్ ఏ స్పేస్ వేర్ సమ్ థర్మోడైనమిక్ ప్రాసెస్ టేక్స్ ప్లేస్ ఈజ్ నోన్ యాజ్ దట్ ఈజ్ ఆన్సర్ ఈజ్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ ఆన్సర్ ఏ థర్మోడైనమిక్ సిస్టమ్ నెక్స్ట్ క్వశ్చన్
విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎక్స్టెన్సివ్ ప్రాపర్టీ ఆఫ్ ఎ థర్మోడైనమిక్ సిస్టమ్? ఆన్సర్ ఈజ్ బి వాల్యూమ్. ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ డీల్స్ విత్ ఆన్సర్ ఈజ్ డి కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. నెక్స్ట్ క్వశ్చన్, కెల్విన్స్ ప్లాంక్స్ లా డీల్స్ విత్ కన్జర్వేషన్ ఆఫ్ హీట్ ఇంటూ వర్క్. నెక్స్ట్ క్వశ్చన్, ద మెజర్మెంట్ ఆఫ్ థర్మోడైనమిక్ ప్రాపర్టీ నౌన్ యాజ్ టెంపరేచర్ ఇస్ బేస్డ్ ఆన్ జురేత్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. ఆన్సర్ ఏ. ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎస్ఏ యూనిట్ సీజ్ ద యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఎస్ఏ యూనిట్ ఈస్ జౌల్. ఎ స్టీమ్ నాజిల్ కన్వర్ట్స్ హీట్ ఎనర్జీ ఆఫ్ స్ట్రీమ్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ. ద ఎక్స్పెన్షన్ ఆఫ్ స్టీల్ ఇన్ ఏ నాజిల్ ఫాలోస్ ర్యాంకిన్ సైకిల్. దట్ ఈస్ ఆన్సర్ ఇస్ బి ర్యాంకిన్ సైకిల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఫ్లో త్రూ ఏ నాజిల్ ఈజ్ రిగార్డెడ్ యాజ్ ఐస్ట్రోనోపిక్ ఫ్లో. ఆన్సర్ ఈస్ డి. ఐఎస్ఈఎన్టీఆర్ఓపిఎస్సి ఫ్లో. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫంక్షన్ ఆఫ్ ద వాషర్ ఈజ్ టు ఆన్సర్ ఈస్ బి ప్రొవైడ్ బేరింగ్ ఏరియా. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వెల్డింగ్ ప్రాసెస్ యూజెస్ నాన్ కన్జ్యూమల్ ఎలక్ట్రోడ్స్. ఆన్సర్ ఈస్ టిఎజీ వెల్డింగ్. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఎ స్క్రూ ఈజ్ స్పెసిఫైడ్ బై ఇట్స్. ఆన్సర్ ఈజ్ ఏ మేజర్ డయామీటర్. ద స్మాలెస్ట్ డయామీటర్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్ స్క్రూ థ్రెడ్ ఈజ్ నౌన్ యాజ్ మైనర్ డయామీటర్. ఆన్సర్ ఈజ్ ఏ మైనర్ డయామీటర్. ద ఎక్మీ థ్రెడ్స్ ఆర్ యూజువలీ ఫౌండ్ ఆన్. ఆన్సర్ డి స్క్రూ కటింగ్ లేత్స్. ద ఎలాస్టిక్ కాన్స్టెంట్ ఈ జి అండ్ కే ఆర్ రిలేటెడ్ బై ది ఎక్స్ప్రెషన్. ఆన్సర్ ఈజ్ డి ఈజ్ ఈక్వల్ 9 GK / 3K + G. నెక్స్ట్ క్వశ్చన్, ద డిఫార్మేషన్ పర్ యూనిట్ లెంగ్త్ ఈస్ కాల్డ్ స్ట్రెయిన్. ఆన్సర్ డి స్ట్రెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, ద స్పెసిఫిక్ వెయిట్ ఆఫ్ సీ వాటర్ ఈజ్ లెస్ దెన్ దట్ ఆఫ్ అ ప్యూర్ వాటర్. సో ఆన్సర్ ఈజ్ బి. గుర్తుంచుకోండి, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఆల్ స్టీమ్ ఇంజిన్ వర్క్స్ ఆన్ ఆప్షన్ బి ఫస్ట్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్. నెక్స్ట్, ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ విచ్ ఈజ్ ఎనేబుల్స్ ఇస్ టు రిటైన్ ద డిఫార్మేషన్ పర్మనెంట్లీ ఈజ్ కాల్డ్. సో ఆన్సర్ ఈజ్ ప్లాస్టిసిటీ. ఆప్షన్ డి ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, లోకోమోటివ్ బాయిలర్ ఈజ్ ఏ మల్టీ ట్యూబులర్ ఆరిజెంటల్ ఇంటర్నల్లీ ఫైర్డ్ అండ్ మొబైల్ బాయిలర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇన్ ఎ టిగ్ ఆర్క్ వెల్డింగ్ ద వెల్డింగ్ జోన్ ఈజ్ షీల్డెడ్ బై అట్మాస్ఫియర్ ఆఫ్. ఈ టిగ్ వెల్డింగ్ మీద మిగ్ వెల్డింగ్ మీద రెండో మూడో క్వశ్చన్ ఇది. ఆప్షన్ సి. ఎక్స్ట్రా బ్లేడ్ ఈజ్ స్పెసిఫైడ్ బై ఇట్స్. ఆప్షన్ ఏ ఈజ్ లెంత్. నెక్స్ట్ క్వశ్చన్, టంబులర్ గీర్స్ ఇస్ ద లేత్ ఆర్ యూజ్డ్ టు. ఆప్షన్ సి గివ్ డిజైర్డ్ డైరెక్షన్ ఆఫ్ మూమెంట్ టు ద లేత్ క్యారేజ్. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ద టైప్ ఆఫ్ ఫైల్ యూజ్డ్ ఫర్ వుడ్ వర్క్ ఈజ్ రాస్ప్ కట్ ఫైల్. ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ టర్నింగ్ ఇంటర్నల్ ట్యాపర్స్ ద సూటబుల్ మెథడ్ ఈజ్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. బై ఏ ట్యాపర్ రన్నింగ్ అటాచ్మెంట్. మాకు ఈ పేపర్ తయారు చేయడానికి సోమేశ్ అనే ఒక మెకానికల్ స్టూడెంట్ హెల్ప్ చేశాడు. అని టైమ్స్ ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, ఎందుకంటే మీకు మ్యాక్సిమం రైట్ ఆన్సర్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో, పేపర్ ఇవ్వాలనే ఉద్దేశంతో తయారు చేసింది ఇది. సో మా నెక్స్ట్ వీడియో వచ్చి జీకే మీద ఉంటుంది. మా వీడియోస్ అన్నీ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లనే మెకానికల్ కావాలని అందరూ అడుగుతున్నారు, కానీ మెకానికల్ ఇవ్వడానికి మా దగ్గర సరైన మెటీరియల్ లేవు, ప్లస్ టీచింగ్ ట్యూటర్స్ లేరు. సో అందుకనే
మేము ఎలక్ట్రికల్ పోస్ట్ చేస్తాం, అలాగే జనరల్గా అర్థమెటిక్ రీజనింగ్ కూడా బాగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అర్థమెటిక్ రీజనింగ్ సెకండ్ లెవెల్ ఇస్తాడు, అంటే క్లర్క్ లెవెల్లో ఇస్తాడు, మీరు ఆ విధంగా ప్రిపేర్ అవ్వండి. ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి మీ కోర్ ఏదైతే ఉందో అది చాలా ఈజీగా ఇస్తాడు. మీరు కోర్కి ఎక్కువ భయపడకండి. మేము ఇచ్చిన మెటీరియల్ అంటే మెకానికల్ కాదు, ఎలక్ట్రికల్కి అయితే మేము ఇచ్చినవి అలా సరిపోతాయి. జీకే కూడా అలాగే చదవండి మీరు చెప్తున్నట్టు. ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ డేట్ వచ్చి 31st నుంచి 4th వరకు అన్నారు కాబట్టి ఇంకా హ్యాంగ్ అవుట్ రాలేదు. హ్యాంగ్ అవుట్ వస్తే ఫుల్ డీటెయిల్స్ తెలుస్తాయి. సో మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అట్లానే మీకు మొబైల్లో మీరు యూట్యూబ్లో చూస్తుంటే అక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతుంది. సో మీరు ఏ వీడియో మా ఛానల్ నుంచి వచ్చి ఏ వీడియో మిస్ అవ్వరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నాగభూషణ్ సైనింగ్ అవుట్.